वेलकम टू माय चैनल लक्ष्मी रमण रेसिपीज मनम मंची रुचिकरमैन चेपल वेपुनी चाला ईजी टेस्टी करकरलाडेटट्लु एला चेसुकोवालो चूद्दामंडी। फिश फ्राई नी मनम पप्पुचारु सांबार पच्चडी अंदुलोकी साइड डिश गा चाला बागुंटुंदी काबट्टी मनम चाला ईजी क्रिस्पी गा चेसुकोवच्चु। अदि एलागो चूद्दामंडी। ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చాప్ ముక్కలు తీసుకున్నానండి। ఈ చాప్ ముక్కల్ని మనం తెస్తూనే కొంచెం రాళ్ళ ఉప్పు పసుపు వేసేసుకొని బాగా ఒక 4-5 సార్లు బాగా కడిగేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకోవాలి। ఈ చాపలను కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో అన్న దాని గురించి నేను వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి। ఇప్పుడు నేను ఈ విధంగా నీట్ గా వీటిని బాగా వాష్ చేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేశాను। ఈ విధంగా ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు ఈ చాప ముక్కలకి మనం కొంచెం ఈ మసాలా పొడులు కారం అదంతా పట్టించి పెట్టాలి। ముందుగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్। రుచికి సరిపడ salt వేసుకోవాలి। ఆల్్రెడీ మనం ఈ చాపల్ని కూడా కల్లుప్పు వేసి క్లీన్ చేశాం కాబట్టి చూసి వేసుకోవాలి। అలాగే చాపల్లో కూడా salt అనేది ఉంటుంది। తర్వాత ఇందులో ఒక 1/2 లెమన్ ని పిండేసుకోవాలి। ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఈ చాప ముక్కలకి పట్టించుకోవాలి। అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లుకోవాలి। ఇక్కడేమీ వాటర్ అవసరం పడలేదండి। ఆ లెమన్ జ్యూస్ తో అలాగే ఆ చాపల్లో ఉన్న తడితో అల్లం వెల్లుల్లి పేస్ట్ తడితో సరిపోయింది। ఇప్పుడు ఇదంతా కూడా ఈ మసాలా అంతా బాగా పట్టించి పెట్టాలి। దీన్ని మినిమం ఒక 10 నిమిషాలు మనం అలా పక్కన పెట్టేసామంటే ఈ స్పైసెస్ అన్ని పట్టి కొంచెం ఫిష్ అనేది బాగుంటుంది టేస్టీగా। ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాము। ओके अंडी इप्पुडु 10 నిమిషాలు ఇలా మారినేషన్ చేసి పెట్టాను। ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాము। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం। ఆయిల్ ఏ మరీ ఎక్కువ అవసరం లేదు, మనం ఈ ఆయిల్ ని మళ్ళీ వాడం కాబట్టి ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి। ఇక్కడ నేను ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను, మళ్ళీ మనం చాలకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఆయిల్ వేడెక్కాలి। ఆయిల్ వేడెక్కింది, ఫ్లేమ్ ని మీడియం లో పెట్టేసుకొని ఇలా ఒక రెండు చాప ముక్కల్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు మరీ హై ఫ్లేమ్ పెట్టామంటే ఈ త్వరగా కలర్ వచ్చేస్తుంది, పచ్చపచ్చగా ఉంటుంది। సో అందుకని మనం హై కి మీడియం కి ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి। నేను ఈ చాపల ఫ్రై ని కూడా ఇంకొక మెథడ్ లో వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి అది కూడా చూడండి, చాలా సింపుల్ టేస్టీ। ఇప్పుడు ఇది ఇంకొక సైడ్ కి తిప్పేసుకుందాము। జాగ్రత్తగా తిప్పుకోవాలి కట్ అవ్వకుండా। వీటిని మేము పక్కి చేపలు అంటామండి, నేను మెన్షన్ చేయలేదు అంతే అండి। ఇలా మనం ఇలా ఒక్కొక్క సైడ్ కి తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఓకే అండి, మనకు చూడండి మంచి కలర్ వచ్చింది, వేగిపోయింది, అలాగే అడుగు కూడా అంటలేదు। చూడండి బాగా ఈ విధంగా వచ్చేసింది। ఇప్పుడు తీసేసుకుందాము। ఆయిల్ అంతా డ్రైన్ చేసుకొని ఒక నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి। ఇదే విధంగా మిగిలినవి కూడా ఫ్రై చేసుకోవాలి। చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో। మనం ఆ బియ్యం పిండి కార్న్ ఫ్లోర్ వేసాం, కానీ ఆ బియ్యం పిండి కార్న్ ఫ్లోర్ వేయకున్నా కూడా మనం క్రిస్పీగా చేసుకోవచ్చు। ఓకే అండి, ఇప్పుడు ఈ చాప ముక్కలన్నింటిని ఫ్రై చేసిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకును కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాము। ఇలా ఒక ప్లేట్ తీసేసుకొని చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, అన్ని ఈ విధంగా పెట్టేసుకుందాము। ఇప్పుడు ఒక లెమన్ అలాగే ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకుని ఇక్కడ పెట్టేసుకుందాము।
కావాలంటే కరివేపాకుని పైన కూడా ఫిష్ పైన కూడా వేసుకోవచ్చు చివరగా కొంచెం కారం పొడి కొద్దిగా మిరియాల పొడి అలాగే కొద్దిగా పైన salt వేసేసుకుందాము అంతే అండి తినేటప్పుడు ఈ విధంగా కొంచెం లెమన్ జ్యూస్ పెండేసుకొని ఇలా ఆనియన్ తో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది కాబట్టి చూసారు కదా అండి మనం ఈ మెథడ్ లో ఫిష్ ఫ్రై ని ఈజీగా క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఈ విధంగా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా YouTube ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి।